మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్ గా ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దవలూరి ఎంపికయ్యాడు. ఇప్పటికే గూగుల్ కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కి సత్యనాథెళ్ళ బాసులుగా ఉన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ కి పవన్ ని సెలెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బడా కంపెనీలో ఇంత కీలకమైన బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు పవన్ దవలూరి. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫీస్ కొత్త హెడ్ గా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. గతంలో డిపార్ట్మెంట్ కు నాయకత్వం వహించిన పనోస్ పనాయ్ నిష్క్రమించడంతో ఆయన స్థానంలో దావులూరి బాధ్యతలు చేపట్టారు. అమెజాన్ లో చేరేందుకు పనాయ్ గతేడాది తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫీస్ గ్రూపులుగా విభజించింది. ఒక్కొక్కటి ప్రత్యేక నాయకత్వంలో కొనసాగుతున్నాయి. గతంలో దావులూరి సర్ఫీస్ సిలికాన్ విధులు పర్యవేక్షించగా మిఖాయిల్ పరాకిన్ విండోస్ విభాగానికి నాయకత్వం వహించారు. అయినప్పటికీ కొత్త రోల్స్ చేపట్టాలని పరాకిన్ కోరిక మేరకు దావులూరి విండోస్ సర్ఫేస్ రెండింటికి బాధ్యతలు తీసుకున్నారు. దావులూరికి భారతీయతతో సంబంధం ఉంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటి మద్రాస్ నుంచి పట్టభద్రుడయ్యారు. విండోస్ బాస్ నియమితులైన దావులూరి అమెరికాలోని టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల దిగ్గజాల ర్యాంకులో చేరాడు. ఇప్పటికే ఈ ర్యాంకుల్లో గూగుల్ సీఓ సుందర్ పిచాయ్, సత్యనాథెళ్ళ వంటి వారితో పాటు మరికొందరున్నారు. పరాకిన్ నిష్క్రమణతో దావులూరికి విండోస్ హెడ్ గా పగ్గాలు అందించారు. ఈ మార్పులో భాగంగా ఎక్స్పీరియన్స్ డివైస్ విభాగంలో ప్రధాన భాగంగా విండోస్ ఎక్స్పీరియన్స్, విండోస్ ప్లస్ డివైస్ బృందాలను ఒకచోట చేర్చింది. ఈ ఏఐ యుగంలో విండోస్ క్లయింట్ క్లౌడ్లో విస్తరించి ఉన్న సిలికాన్ సిస్టమ్స్ డివైస్లను రూపొందించడానికి వీలుగా ఉంటుందని కంపెనీ మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ డివైసెస్ అధిపతి రాజేష్ జ్యూ పేర్కొన్నారు. పవన్ దావులూరి ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. శిల్పా రంగనాథన్, జెఫ్ జాన్సన్ బృందాలు నేరుగా పవన్ కు రిపోర్ట్ చేస్తారు. విండోస్ బృందం ఏఐ సిలికాన్ అనుభవాలపై మైక్రోసాఫ్ట్ ఏఐ బృందంతో కలిసి పనిచేస్తారని రాజేష్ కంపెనీ అంతర్గత లేఖలో వెల్లడించారు. దావులూరికి మైక్రోసాఫ్ట్తో 23 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దావులూరి మైక్రోసాఫ్ట్లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్గా చేరారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సంస్థ స్థాపన తర్వాత విండోస్ వెబ్ ఎక్స్పీరియన్సెస్ బృందంలో సంస్థాగత మార్పుల గురించి రాజేష్ బృందానికి మెమోలో తెలియజేశారు. కెవిన్ స్కాట్ పర్యవేక్షణలో మిఖాయిల్ పరాకిన్ నుంచి కొత్త పాత్రలను మారారు. విండోస్ ప్లస్ డివైస్లను ఎక్స్పీరియన్స్ ప్లస్ డివైసెస్ విభాగంలో విలీనం చేయడంతో పవన్ దావులూరి నేతృత్వంలోని ఏఐ విభాగం సిస్టంలో ఎక్స్పీరియన్స్ డివైస్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. శిల్పా రంగనాథన్, జెఫ్ జాన్సన్ నేరుగా దావులూరికి రిపోర్ట్ చేస్తారు. మరోవైపు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కు ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దీని ఫలితంగా దాదాపు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్లపై ప్రభావం పడొచ్చు. ఇది ల్యాండ్ఫిల్ వ్యర్థాలను పెంచే అవకాశం ఉందని కెనాలిస్ రీసెర్చ్ తెలిపింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 320,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయని అంచనా. అయితే ఓఎస్ సపోర్ట్ ముగిసినా కూడా చాలా కంప్యూటర్లు చాలా ఏళ్ల వరకు పనిచేస్తుండగా సెక్యూరిటీ అప్డేట్ లేని పరికరాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కెనాలిస్ హెచ్చరించింది. అయితే విండోస్ 10 పరికరాల కోసం అక్టోబర్ 2028 వరకు వార్షిక ధరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందించే ప్రణాళికను ప్రకటించింది. అయితే ఈ ధర ఎంత ఉంటుందనే వివరాలను వెల్లడించలేదు. ఒకవేళ విండోస్ 10 సపోర్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం ధరను ప్రతిపాదిస్తే గతంలోలాగే కొత్త పీసీలకు మారడం ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది. స్క్రాప్గా మారే పాత పీసీల సంఖ్యను పెంచుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. అక్టోబర్ 2025 నాటికి విండోస్ 10 సపోర్ట్ నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కంప్యూటర్లకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను జోడించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకురావడం వల్ల మందగించిన పీసీ మార్కెట్ని సమర్థవంతంగా పెంచగలదు. కంప్యూటర్లు డేటా స్టోరేజ్ సర్వర్లలో ఉపయోగించి హార్డ్ డ్రైవ్లు ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో ఉపయోగించేందుకు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం రీసైకిల్ చేయబడతాయి.